అమరావతి రాజధానిగా ఉంటుందని అమరావతి రాజధానిగా ఉంచే వరకు పోరాటం ఆగదని ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపులు రాజా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ అమరావతి రాజధాని ఉద్యమాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజధాని ఉద్యమం మైలురాయి దాటిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ రైతుల పుడులో అమరావతికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ అమరావతి లాంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ముఖ్యమంత్రి ఆనాడు రాజధాని అమరావతికి ఒప్పుకుని ఇప్పుడు రాజధానిని మూడు రాజధానులుగా చేయాలని కుట్ర పన్నడం దారుణమన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తామని చెప్పే వరకు ఆందోళనలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. సీఎం జగన్ తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. అమరావతి రాజధాని కోసం టీడీపీ పోరాటం ఆగదని ప్రభుత్వం అమరావతి రాజధానిపై నిర్ణయం మార్చుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రాజా డిమాండ్ చేశారు. అమరావతి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నిటికంటే కూడా మంచి రాజధాని తయారు చేయాలా, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా మంచి రాజధాని తయారు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచన చేసి దాదాపుగా 33,000 ఎకరాలు మరి రైతులే స్వయంగా వచ్చి మరి ప్రభుత్వానికి ఇచ్చారంటే ఇది ఎక్కడన్నా ప్రపంచంలో జరిగిందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి అడుగుతున్నా. మరి అదేవిధంగా రైతుల పట్ల గానీ ఈ రాష్ట్రం పట్ల గానీ ఎంతో అవగాహన కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక చేస్తే దాన్ని చిన్నాభిన్నం చేసి ఈ రోజు రాష్ట్రాన్ని మరి మూడు ముక్కలుగా చేసి ఈ రాష్ట్రం అంటే కూడా మరి అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే సెలవులు వస్తే ఏం ఆలోచిస్తారు, మరి ఎక్కడో ఒక మంచి ప్రదేశానికి వెళ్లాలా కుటుంబాన్ని తీసుకెళ్లి, మరి ఎక్కడైతే మరి బెంగళూరు కానీ అదేవిధంగా ఢిల్లీ కానీ మరి కలకత్తా కానీ బాంబే కానీ ఇటువంటి మహానగరాలకు వెళ్లాలని ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే ఒక మంచి రాజధాని ఉంది కాబట్టి. అంతేగాని ఎక్కడో మరి ఒరిస్సా గానీ అదేవిధంగా ఛత్తీస్గఢ్ గానీ అదేవిధంగా ఉత్తరాఖండ్ కానీ ఇటువంటి ప్రదేశాలు వెళ్లాలని చెప్పి ఎవరు కూడా అనుకోరు. ఎందుకంటే ఆ రాజధాని వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి. అటువంటి పరిస్థితుల్లో అమరావతి ఒక మంచి రాజధాని అవ్వాలి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజధానుల కంటే కూడా అగ్రగమైన రాజధానిగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఏదైతే రైతులు అమరావతిలో 365 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి సంఘీభావం తెలియజేస్తాం. వాళ్ళు ఎన్ని రోజులు అయితే పోరాటం చేస్తారో అన్ని రోజులు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి మేమందరూ కూడా కలిపి వాళ్ళు సంఘీభావంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు పాదయాత్రలో పాల్గొన్నటువంటి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ప్రజలందరికీ కూడా రేపు వరకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ